ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. పీఎం కిసాన్ 15వ విడత 2000 రూపాయలను ఈ తేదీన అర్హులైన రైతుల ఖాతాలో వేస్తున్నట్లు తెలపడం జరిగింది. అదేవిధంగా 13, 14 విడత డబ్బులు పొందలేని రైతులకు కూడా శుభవార్త అయితే చెప్పారు. ఈ విధంగా చేసినట్లయితే 3 విడుదల అమౌంట్ అయితే ఒకేసారి ఖాతాలో పడుతుంది. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన పథకమే ఈ పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద రైతన్నలకు ఏటా 6000 రూపాయలను 3 విడతల్లో విడతకి 2000 రూపాయల చొప్పున రైతన్నల పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 విడతల అమౌంట్ ను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 15వ విడత డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో వేయడానికి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా 13వ విడత 14వ విడత నగదు పొందలేని రైతన్నలందరూ పీఎం కిసాన్ కి సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే పెండింగ్ లో ఉన్న మొత్తం నగదు ఈ 15 విడతతో కలిసి పడుతుంది. ఈ ప్రక్రియను చేయించుకోవడానికి మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్ లో చేయించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ పీఎం కిసాన్ 15వ విడత డబ్బులను కూడా రానున్న వారం రోజుల వ్యవధిలోనే అర్హులైన రైతు ఖాతాలో వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో తెలపడం జరిగింది. ఇది రైతన్నలకు వచ్చిన అప్డేట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్మే ట్యాప్ చేయండి.